ప్రభు నన్ను ప్రియులారా, ప్రభు యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినందుకై ప్రభుకైనా స్తోత్రాలు. ఈ విధంగా మనం వార్మింగ్ అండ్ మార్నింగ్ వేకు వెచ్చదనం అనే పరిచర్య ద్వారా మనం కలుసుకుంటూ ప్రభు ఇచ్చిన ధనతను బట్టి ప్రభుకైనా స్తోత్రాలు. మరి ఈ దినాల్లో మనం దేవుని వాక్యం నుండి మనం ధరించుకొనవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఈరోజు కూడా ఒక విషయాన్ని చదువుదాం. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ 6వ అధ్యాయము మరి 18వ వచనం. ఎఫెసీ 6వ అధ్యాయము 18 నేను చదువుతాను, గమనించండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండు. చాలు ప్రియ. మరి ఇక్కడ 18వ వచనంలో అంటే ప్రాముఖ్యంగా మనం ఏం చూస్తున్నామంటే, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన. ప్రార్థన అనేది ఇక్కడ ఇది వాస్తవానికి ప్రియులారా, మరి సర్వాంగ కవచం గురించి పౌలు మాట్లాడుతూ సర్వాంగ కవచం మనం ధరించుకోవాలంటూ సర్వాంగ కవచములో విడివిడిగా మరి కొన్ని మనం ధరించవలసిన వాటిని మాట్లాడుతున్నాడు. మనం కొన్ని చూస్తూ వచ్చాం, సత్యమును దట్టి మరి నీతని మైమరు స్వాతవలన సిద్ధమాసన జోడు, తర్వాత విశ్వాసములు డాలు, తర్వాత రక్షణ శిరస్త్రాను, తర్వాత ఆత్మ ఖడ్గం, సుమారు 6 విషయాలు మనం సర్వం కవచంలో చూసాం. అయితే చాలాసార్లు మనం ఈ భాగం చదివినప్పుడు ఈ విషయాన్ని గుర్తించం, అంటే ఇది విడిచిపెడుతుంటాం. 18వ వచనంలో ప్రార్థన గురించి ఏదో మామూలు మాట్లాడుతున్నాడు అనుకుంటాం. కానీ ఈ సర్వాంగ కవచం అంటే ధరించుకోవలసిన వీటన్నిటిలో ప్రాముఖ్యమైనది చివరిది అని కూడా చెప్పాలి. ఎందువలనంటే పైన 6 విషయాలు ధరించున్న ఈ 7వ విషయం లేకపోతే ప్రియులారా, ఆయుధాలు అందుకే యుద్ధమునకు గుర్రములను సిద్ధపరచుట కద్దు కానీ విజయం యెహోవా వచ్చినట్టు. కాబట్టి అట్లానే దేనికైనా సిద్ధపడడం మామూలుగా మన బాధ్యత, మన ప్రిపరేషన్. కానీ దేవుని కృప తప్పనిసరిగా అవసరం. ఆ కృప పొందాలంటే ప్రార్థన, దేవుని వేడుకోవాలి. అందుకే ఈ ధరించవలసిన వాటి అన్నిటికీ ఒక విధంగా ఫినిషింగ్ అని చెప్పవచ్చు, ఫైనల్ ముగింపు ప్రాముఖ్యమైనది. వీటన్నిటి పైన ప్రార్థన అనేది కూడా అంటే ప్రధానంగా శత్రువుని ఎదిరించేదానికి పరిస్థితుల మీద విజయం కొరకు నువ్వు ఒక విజయవంతమైన సైనికుడుగా నిలిచి ఉండడానికి ప్రియులారా ఈ ప్రార్థన. అందుకే మరి చూడండి 17వ వచనంలో ఆత్మ ఖడ్గము అన్నాడు. ఆత్మ సంబంధమైన ఖడ్గం, ఈ భౌతిక ఖడ్గాలు ఎత్తుకొని వెళ్ళేది కాదు, మన ఆయుధాలు శరీర సంబంధమైనవి కాదు. అట్లనే ఇది కూడా ఆత్మ వలన ప్రార్థన. 18వ వచనం ఆత్మ వలన ప్రార్థన. అయితే ఈ ప్రార్థన ఏమన్నాడు ఇక్కడ, ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన. ఒకటి ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన చేయాలంటాడు. ఇంకొక చోట 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనంలో ప్రతి స్థలముందు అని కూడా అంటాడు. సో ప్రతి సమయమందు ప్రతి స్థలముందు ప్రతి విధమైన ప్రార్థన. కాబట్టి నిజమే, ప్రార్థనను ప్రతి స్థలంలో చేయొచ్చు, ఇన్ ఎవ్రీ ప్లేస్, ఎప్పుడు ఎక్కడైనా చేయొచ్చు. తర్వాత ప్రతి సమయంలో చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఇన్ ఎనీ టైం. తర్వాత ప్రతి విషయం కొరకు ప్రార్థించవచ్చు. మరి తెలియని ప్రతి సందేహం ప్రభుని అడగవచ్చు, ప్రతి సమస్యను ప్రభుకు అప్పగించవచ్చు, మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ప్రభుకు అప్పగించవచ్చు, ప్రభు సన్నిధిలో చెప్పవచ్చు. సో కాబట్టి ప్రతి విషయం కొరకు ప్రార్థన చేసుకోవచ్చు,
ప్రతి స్థలంలో చేయొచ్చు, ప్రతి సమయంలో కూడా చేయొచ్చు. కాబట్టి అందుకే ఇది మనం శత్రువును జయించడానికి లేకపోతే సర్వాంగ కవచములో ఈ ఆయుధాలన్నీ ఉన్నప్పటికీ, ఒక విధంగా చెప్పాలంటే ఒక సైనికుడు ఆయుధాలన్నీ కలిగి ఉన్న తన ప్రార్థన చాలా అవసరం. కొన్నిసార్లు మన పరిచర్యకు మనవంతు మనం సిద్ధపడినా, కొంత మనం సిద్ధపడినా వర్తమానం మనం ఆ చరిత్ర ఈ చరిత్ర అనే సంగతులు ఎన్నో సంగతులు మరి అన్నీ జోడించినా తిరిగేసినా అనేక ఎంతో ప్రిపేర్ అయినప్పటికీ దాని వెనకాల ప్రార్థన అనే చివరి ప్రాముఖ్యమైనది లేకపోతే ఇవన్నీ కూడా నిష్ప్రయోజనం అవుతాయి. కాబట్టి అందుకే ప్రియులారా మరి సర్వాంగ కవచం, అందుకే 7 విషయాలు వస్తాయి ప్రార్థనతో, లేకపోతే 6 ఆయుధాలు 6 మరి సర్వాంగ కవచంలోని 6 సాధనాలు మాత్రం కనబడతాయి. చాలాసార్లు ఒక 6 వరకే చెప్తుంటారు. ఇది మనం అంటే ఏదో కామన్గా చెప్తున్నాడు అనుకుంటాం, కానీ వీటన్నిటి తర్వాత అందుకే ఆత్మలను ప్రతి సమయం ముందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండు. కాబట్టి తప్పనిసరి ప్రియులారా అంటే దీన్ని మెలకుగా ఉండడం అని కూడా చెప్పచ్చు. ఏం మెలకు అంటే నిద్రపోవను కాదు, ప్రార్థనా జీవితం, ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవడమే, లేదా ప్రేయర్ టైమ్ని, ప్రేయర్ లైఫ్ని, ప్రేయర్ ఎక్స్పీరియన్స్ని మిస్ కాకుండా పోగొట్టుకోకుండా కాపాడుకోవడమే, అది మెలకు ఉంటుందంట. మన ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన వాటిని జారిపోకుండా పోగొట్టుకుండా కాపాడుకోవడం మెలకు ఉంటుంది. ప్రార్థన అనే అనుభవాన్ని మెలకుగా కాపాడుకుంటే ఖచ్చితంగా శత్రువుని జయిస్తాం, పాపాన్ని చేస్తాం, విజయవంతమైన జీవితం చేస్తాం. కాబట్టి అందుకే ఇది మెలకుగా ఉండవలసిన ప్రముఖమైన ఆయుధం ప్రార్థనలు మెలకుతో. సో అంటే మెలకు నిద్రపోకుండానే కాదు, ఈ ఆత్మస్థమ విషయాన్ని ఇది కొనసాగించడం, కలిగి ఉండడం, దీన్ని తక్కువ కాకుండా చూసుకోవడం, ఇది మనం బలహీన పడకుండా చూడడం. ప్రార్థనను ఈ విషయంలో మనల్ని మనమే కాచుకోవాలి, మనం మెలకొల్పుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి, ప్రేయర్ లైఫ్ తగ్గకుండా చూసుకోవాలి. అందుకు క్యాండిల్ అన్నాడు, ప్రేయర్ లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్, ప్రేయర్ఫుల్ లైఫ్ ఈజ్ పవర్ఫుల్ లైఫ్. సో ప్రేయర్ గివ్స్ పవర్. అందుకే ప్రార్థన లేని జీవితం పవర్ లేని జీవితం అన్నాడు, శక్తి లేని జీవితం. ప్రార్థన ఉండడమే శక్తి కలిగి ఉంటాం, ప్రార్థన ఉండటమే ప్రేయర్ ఉండటమే పవర్ ఉంటాం అన్నట్టు. కాబట్టి అందుకే దైవశక్తి కలిగి ప్రార్థన. అందుకే 3:2 మనం చదివాం, పవిత్రమైన చేతులు ఎత్తి ప్రతి స్థలం పురుషులు సంశయం కోపం మాని ప్రార్థన. దుష్టలోకంలో ప్రధానం ప్రియులారా మనం పాపాన్ని జయించడానికి. క్రైస్తవ జీవితం నిత్యము పాపంతో, సాతాన్తో, లోకసమైన వాటితో, లోక ఆకర్షణతో పోరాటంతో కూడిందే క్రైస్తవ జీవితం. అయితే వీటంట్లో ప్రార్థన, ప్రభుత్వ సంబంధం, ద కనెక్షన్ విత్ గాడ్, ప్రభుత్వ సంబంధం, ప్రభుత్వ సమయం గడపడం, ప్రభు యొద్ద గడపడం, ప్రభుత్వ గడపడం, ఇది చాలా ప్రాముఖ్యం. ఇది కూడా మళ్ళీ చిన్న మాట వాడాడు, ఆత్మ వలన చాలా ప్రాముఖ్యమైన దేవుని ఆత్మ సహాయంతో ఆత్మ వశుడైన అనుభవం. ఆత్మలోకి వెళ్ళి చేయకపోతే చాలా నిష్ప్రయోజనమైంది మన ప్రార్థన, ఏదో యాంత్రికమైంది, పెదవుల నుండి ఇక్కడ విషయాలు ఆలోచిస్తూ ఇక్కడే ఉండి. అందుకే మత్స్యోత ఆరోగ్యం నువ్వు ప్రార్థించమని గదులోకి వెళ్ళాడు, భౌతికం గదిలోకి వెళ్ళే కంటే నిజంగా ప్రార్థనలోకి వెళ్ళడం అదొక గదిలోకి వెళ్ళడం. దేవుని ఆత్మ దేవుణ్ణి అంటే స్పృశించగలగాలి, ఆత్మస్వరూపైన దేవుని మన ఆత్మతో దర్శించడం, గదిలోకి వెళ్ళి ఆత్మవశుడు అవ్వడం. ఖచ్చితంగా ఆత్మవశుడు అయితే సమయం తెలియదు, మరి ఎంతో దేవునితో అది ఒక నూతన అనుభవం, సంతోషం. ప్రార్థన అదే నడిపించబడతాం ఆత్మచేత, మరి జవాబులు కూడా చూస్తాం, శక్తివంతమైన ప్రార్థన ఉంటుంది. ఈ సర్వాంగ కవచంలో ఈ చివరి అంటే ధరించే ఆభరణాలు ఆయుధాలు అన్నిటికంటే మించింది, వాటన్నిటికీ
శక్తినిచ్చే ప్రార్థననే ఈ చివరి సర్వంకవచంలోని ప్రాముఖ్యమైనది. ఇది లేకపోతే శత్రు మన మీద జయిస్తాడు. కొన్నిసార్లు ఆయుధాల నుండి కూడా ఓడిపోవడం అఖాయం. ఆయుధాల నుండి ఓడిపోయిన ఉన్నారు, సైన్యం ఎక్కువ ఉండి ఓడిపోయిన ఉన్నారు. కాబట్టి వీటన్నిటి కంటే చివరిది ప్రార్థన. ఇంకా చెప్పాలంటే వీటన్నింటికి మించి బలమైన ఆయుధం, శక్తివంతమైన ఆయుధం ప్రార్థన. ఇది నిత్య మనల్ని కాపాడుతుంది. ఇది మనం కలిగి ఉందాక ఎప్పటికప్పుడు మనకు మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. జ్వరం ఉందా లేదో చూసిన మెటర్ లేదా అసలు మన ప్రార్థన తగ్గిందా పెరిగిందా, మన ప్రార్థనా జీవితం పడిపోయి ఉన్నదా గ్రాఫ్ పెరిగిందా, మన ప్రార్థన సమయం ఎంత, ప్రతిదినం ఎంత సమయం నువ్వు ప్రభుత్వం గడుపుతావు, ఎంత సమయం ప్రభుకి ఇస్తున్నావు. సమయం ఇచ్చిన దేవునికి, జీవితం ఇచ్చిన దేవునికి సమయం ఇవ్వడానికి నీ దగ్గర సమయం లేదా మనం ఆలోచించాలి. ఇది ఈ దుష్టలోకంలో ఒక శక్తివంతమైన ప్రభు బిడ్డగా, విజయవంతమైన క్రైస్తవుడు, శక్తివంతమైన దేవుని దాసుడుగా మనల్ని నిలబెడుతుంది. ప్రధానమైన ఆత్మ సంబంధమైన ఇంధనం. బండికి ఆయిల్ పోస్తేనే, మరి పెట్రోల్ పోస్తేనే వెళుతున్నట్టు క్రైస్తవుని జీవితం ఈ భూమి మీద మన ఆత్మస్వామిని కొనసాగించిన మన ప్రార్థనా జీవితం మనకు ప్రధానమైన ఇంధనం. దీన్ని కాపాడుకుందాం గాక, ప్రభు చేత కృప పొందాం గాక. ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, మాటలు పొందనాలు వినని బిడ్డలందరినీ కనికరించు ప్రభు. చాలాసార్లు మరి చివరి దినాలు విశేషంగా దేవునితో సమయం గడపడం కంటే లోక సమ వస్తువులతో, మరి ఇంటర్నెట్స్తో, ఫోన్స్తో, మరి కంప్యూటర్స్తో, ఇంకా వ్యర్థమైన విషయాలన్నిటితో ఎంతో సమయం గడుపుతూ చాలాసార్లు ప్రభు మీతో గడిపిస్తాం, మిస్ అవుతున్నాం, క్షమించండి. చాలాసార్లు అందుకే మా ప్రార్థన జీవితం తగ్గుతుంది ప్రభా. ఈ విషయాలు మమ్మల్ని మేము కాసుకోవడం మా నేర్పించాలి, మమ్మల్ని భద్రపరచు. ఎంతైనా మీకు అప్పగించుకోవడం, మీ వద్ద గడిపేది, మీతో గడిపేది. నాలో ఈ మాటలు విని బిడ్డలందరిలో అది మాకు ఒక ఆకలిగా పుట్టించండి. మాలో అది ప్రభా మరి రెట్టింపు చేయండి. అత్యధికమైన సమయం మీతో మరి ఆత్మ వశులమై గడిపేది మాకు నేర్పించమని కోరు. మాటలు నిబిడలందరినీ ప్రార్థన అనుభవంలో అనుభవం గలవారుగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకుని స్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.